ఎంతో రుచిగా ఉండే లెగ్ పీస్ విత్ గ్రేవీ. సో ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో మీకోసం పెట్టాను, ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కార్న్ పౌడర్, మొక్కజొన్న పిండి మీ ఇష్టం, అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు అంతే. ఓకే, ఇప్పుడు మనం మంచి కలుపుకుందాం వీటికి. నేను ముందు చూసారు కదా ఎంత గ్రేవీ గ్రేవీగా చేసుకున్నామో. ఎప్పుడైనా సరే చికెన్ లెగ్ పీసెస్ చాలామంది ఫ్రై చేసుకుంటారు, లెగ్ పీసెస్ తీసుకుంటారు, ఆ లెగ్ చికెన్ లెగ్ పీసెస్ని ఒక గ్రేవీగా చేసుకున్నాం అనుకోండి, చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, పిల్లలకి కడుపుని అన్నం తింటూనే తినేస్తారు అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కొత్త ధనాన్ని, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ తిన్నట్టుగా ఉంటుంది, అండ్ అలాగే పిల్లలకి రుచిగా ఉంటుంది, రుచిగా రుచిగా తింటారు, అండ్ అలాగే అన్నం తింటారు, ముక్కలు కూడా తినేస్తారన్నమాట. పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారండి, స్పెషల్లీ స్పెషల్ దాబాలలో వాటిల్లో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఉంటాయి ఇవి. సో నేను స్టైల్లో చూపిస్తున్నాను లెగ్ పీస్ గ్రేవీ, చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు శుభ్రంగా ఇలా మొత్తం ఇవన్నీ ఇక్కడ ఘాట్లు పెట్టించుకుని వచ్చాను, దాంట్లో కూడా నీట్గా ఈ యొక్క మసాలా ఏదైతే ఉందో వాటిని బాగా దాంట్లో కెళ్ళలా చేసుకుంటాను. ఈ 2 లెగ్ పీసులు మా సేతుకి, మా అన్నకి, వాళ్ళిద్దరికి బాగా ఇష్టం. సో అదన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి మాగనిద్దాం, మంచిగా మాగనిద్దామండి మసాలా అంతా దీని పట్టేలాగా. ఓకేనా? సో ఇదిగోండి, ముందుగా ఆయిల్లో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, దాంట్లో కొంచెం కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి, ఇలా వేసుకున్నాను, అది రికార్డ్ చేయలేదు ముందు, నేను మర్చిపోయా, రికార్డ్ అవుతున్నా అనుకున్నాను, ఏం లేదు. నూనె వేడకగానే ఉల్లిగడ్డలు వేసాను, కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, చిటికెడు 2 చిటికెళ్ళ కారం, అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఇంత వేసాను అంతే, ఇంకెక్కువ ఏం వేయలేదు ఎందుకంటే దానికి అన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టాం కదా. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది ఈ మిశ్రమం ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని మనం టమాటా వేసుకొని టమాటాలు సార్ వేసుకొని ఒక 2 కానీ 1 కానీ మాకైతే ఒకటి సరిపోద్ది, తవ్వ తగ్గించుకున్నాను. ఈ గోల్డెన్ కలర్ వచ్చాకనే జస్ట్ ఇలా అంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇది కొంచెం చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకుంటాను, మెత్తగా పేస్ట్ లాగా కావాలి, గ్రైండ్ చేసుకుని. దీంట్లో నువ్వులు వేయలేదు, పెరుగు వేయట్లేదు, జస్ట్ టమాటా అండ్ ఉల్లిగడ్డలు మాత్రమే. వీటిని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ముందుగా పెనం కళాయి పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నాను,
ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. సో బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఏదైతే మనం కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కలు వేయించుదాం. సన్నటి మంట మీద వేగనివ్వండి, సన్నటి మంట మీద. ఇదిగోండి మసాలా గ్రేవీ పట్టుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న గ్రేవీ అన్నమాట ఇది. కొంచెం తిప్పేసుకోండి. మొత్తం బాగా ఏమీ నూనెలో మగ్గాల్సినంత అవసరం లేదు. సో కొద్దిసేపు ఆ పచ్చితనం అంత పోయేంత వరకు, అంటే కొద్దిగా స్టవ్ పెంచుకున్నానండి మంట. సో ఇంకా చాలు, ఇంకా ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్నటువంటిది పేస్ట్. స్టవ్ తగ్గించుకోండి, మారిపోద్ది. ఇందులో ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ ఆల్రెడీ చేసాము. స్టవ్ తగ్గించి పెట్టుకోండి. వెంటనే వాటర్, ఒక అర గ్లాస్ వాటర్ అండ్ అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పట్టించాం వాటికి, దీనికి తీయదనం రాకుండా, ఉల్లిగడ్డలు వేసాం కదా తీయదనం రాకుండా. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెమే. ఆల్రెడీ ముక్కలు పట్టించాం కదా, సాల్ట్ అండ్ అలాగే కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి అంతే. సో ఇప్పుడు దీన్ని బాగా నూనెంతా మంచి గ్రేవీ లాగా అయ్యేంత వరకు చక్కగా బాయిల్ చేయండి. ఓకేనండి, చాలా చాలా బాగుంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని బాగా మసాలా పెడదాము. రెండు పుదీనా వేసాను. ఓకే, మూత పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్, 5 కానీ 7 మినిట్స్ కానీ దీన్ని అసలు మర్చిపోండి ఇంకా. సో చూద్దామండి, చూసారా, ఇంకొకసారి ఇలా తిప్పేసుకుందాం. సన్న మంట మీద మంచి ఉడికిపోయాయి, డౌటే లేదు చూడండి, ఇలాంటి ఊడిపోతుంది ముక్క.
ఒక వన్ మినిట్ ఉంచుదామండి. ఇంకొక తిప్పేసాం కదా, ఇంకొక వన్ మినిట్ ఉంచుతాం. ఇలాంటి ఊడిపోతుంది చూడండి, వన్ మినిట్ ఉంచేద్దాం. చూద్దామండి. ఆహా వావ్, చాలా చాలా బాగైంది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, సర్వ్ చేసుకొని చూద్దాం. చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.